అధోముఖ శ్వానాసన. శ్వానం అంటే శునకం, డాగ్ అనమాట, కుక్క. మీరు డాగ్స్ అప్పుడప్పుడు కుక్కలు గమనించారంటే స్ట్రెచ్ చేస్తూ ఉంటాయి సార్, పొద్దున్న లేచినప్పుడు లేకపోతే నిద్ర లేచినప్పుడు వెంటనే అవి స్ట్రెచ్ చేస్తూ ఉంటాయి ముందుకు. అధోముఖ శ్వానాసన. సో ఈ యాంగిల్ కూడా ఈ ఆసనం కూడా అదేలా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది కొద్దిగా. సో అందుకని దీనికి ఆ పేరు పెట్టారు అనమాట, అధోముఖ శ్వానాసన అనేసి. ఇది చాలా మంచిది చేతులకి, జాయింట్స్కి, నరాలకి, వెన్నెముకకి, లంగ్స్ రిలేటెడ్ డైజెస్టివ్ ఆర్గన్స్కి, కాళ్ళకి, కండరాలకు, అన్నింటికీ చాలా మంచి ఆసనం ఇది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది తలకి. సో బ్రెయిన్ కూడా చాలా మంచిది, ఆల్మోస్ట్ ఎంటైర్ బాడీకి మంచిది అనమాట. మొత్తం బాడీ స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది తలకి. సో అన్ని అవయవాలకి చాలా మంచి ఆసనం ఇది. నేను చేసి చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలా మోకాల నుంచి కూడా చేయించమంట, చేతులు బాగా గ్రిప్ ఉండాలి, ఇలా ఉండాలి, ప్లస్ ఇలా పుష్ చేయాలి, మీకు ఎంత అయితే అంత. కాళ్ళు స్ట్రెయిట్ ఉండాలి, బెండ్ కాకూడదు ఇలాగా. ప్లస్ అరికాళ్ళు ఉన్నాయి కదా, పూర్తిగా మ్యాట్ పైన ఉండాలి, కాళ్ళు ఇలా పైకి లేనప్పుడు మొత్తం ఇలా ఉండాలి. అప్పుడే ఇక్కడంతా స్ట్రెచ్ అవుతుంది మజిల్స్, నర్వస్ సిస్టమ్ అంతా. ఇప్పుడు చేతులు ఇలా ఉంటాం కదా నార్మల్గా, మనం ఇక్కడ నుంచి పుష్ చేయాలి ఇలా, అప్పర్ బాడీని కాళ్ళ దగ్గరికి పుష్ చేయాలి ఇలా. అప్పుడే ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది మొత్తం, చేతుల నుంచి ఇక్కడ భుజాల వరకు, కింద ఆర్మ్పిట్ వరకు బాగా స్ట్రెచ్ అవుతుంది. కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు, మళ్ళీ అలా ఇచ్చేయాలి. స్పైన్ వీలైనంత స్ట్రైట్ ఉండాలి, ఇలా పుష్ చేయాలి, బ్రీదింగ్ జరుగుతూ ఉండాలి, కంట్రోల్ చేయకూడదు. మధ్యలో కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు మీరు. మీరు కొద్దిమంది కష్టం ఉంటుంది చేతులు వీక్గా ఉన్న వాళ్ళకి, బిగినర్స్కి కాస్త ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. సో పాదం పూర్తిగా మ్యాట్ పైన పెట్టలేరన్నమాట, కొద్దిగా ఇక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా ఈజీ అవుతుంది అన్నమాట. మెయిన్ పాదం పూర్తిగా మ్యాట్ పైన ఉండాలి, ప్లస్ చేతులు బాగా ఫామ్ గ్రిప్తో ఇలా పెట్టుకోవాలన్నమాట. ప్లస్ కాలు బెండ్ కాకూడదు, స్పైన్ బెండ్ కాకూడదు, బ్రీదింగ్ కంట్రోల్ చేయకూడదు. ఆటోమేటిక్గా అదే జరుగుతూ ఉండాలి, బ్రీదింగ్ అనేది మీరు కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండాలన్నమాట, అవేర్నెస్తో ఉండాలి. బాడీలో ఏం జరుగుతూ ఉన్నాయి, చేంజెస్ ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్లస్ తలను కూడా మేము ఇలా బెండ్ చేయాల్సిన అవసరం, స్ట్రైట్గా అలాగే పెట్టుకొని స్పైన్తో పాటు పుష్ చేయాలి అప్పర్ బాడీని టువర్డ్స్ ద లెగ్స్, లెగ్స్ దగ్గరికి టువర్డ్స్ ద మ్యాట్ పుష్ చేయాలి ఇలా. చేతుల్లో కొద్దిగా స్ట్రెంగ్త్ ఉండాలి, లూజ్గా పెట్టుకుంటే బెండ్ అయి పెట్టిపోతారనమాట, టైట్గా ఉండాలి చేతులు కూడా. సో బ్రీదింగ్ చెప్పాను కదా, కళ్ళు మూసుకొని బ్రీదింగ్ని దానిపాటికి అదే జరుగుతుంది అనమాట, మీరు వదిలేసి కంట్రోల్ చేయకూడదు, మీరు ఆసనం పైన గమనిస్తూ ఉండాలన్నమాట. సో ఇది చాలా ఈజీనే చేయడానికి, కొద్దిగా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ముందే చెప్పాను కదండి, ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్రెయిన్కు చాలా మంచిది, సో హార్ట్కి మంచిది, లంగ్స్కి, డైజెస్టివ్ ఆర్గాన్స్కి, మొత్తం నర్వస్ సిస్టమ్కి, జాయింట్స్కి ఎంత మంచిది, ఎస్పెషలీ స్పైన్ కూడా చాలా మంచి వస్తుంది, బ్రీదింగ్ రిలేటెడ్ దానికి కూడా సమస్యలకు చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. సో ఒకటి కాదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఇది రెగ్యులర్గా చేశారంటే ఏ సమస్యలు మీకు దగ్గర రాకుండా ఉంటాయి, మీకు ఆల్రెడీ సమస్యలు ఉంటే తొందరగా నయం అవుతుంది.